హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు చూస్తున్నట్టయితే పైన మీకు ఇక్కడ చూసారు కదా, ఇది గ్రీన్ మ్యాట్ అంటారో నెట్ అంటారో అయితే నాకేం తెలియదు, కానీ ఇది దున్నా సరే అండి మీకు అడ్డుగా ఇక్కడ ఇక్కడ సిగ్నల్ అయితే వస్తుంది. మీకు లైవ్లో చూపిస్తాను ఇప్పుడు. ఇటు నుంచి అయితే మీకు ఇలా ఉందండి, ఇక్కడ స్కై వ్యూ అనేది ఇక్కడ ఇటు సైడ్ ఇలాగా ఆల్మోస్ట్ ఇది నెట్ అంటారో లేదా గ్రీన్ మ్యాట్ అంటారో అయితే నాకేం తెలియదు, సరిగ్గా కామెంట్లో చెప్పండి మరి. అయితే ఇది ఉన్నా సరే అండి సిగ్నల్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇది డిష్ ముందే, డిష్ అయితే ముందుంది, లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ చూసారు కదా, ఇదైతే షీట్ ఉంది. అయినా ఇక్కడ ఐరన్తో గ్రిల్ చేసి అలాగా షీట్ నీట్గా వేసినారు, అయినా సరే సిగ్నల్ వస్తుంది. కంప్లైంట్కి అయితే వచ్చానండి, ఇది కంప్లైంట్ అండి, ఇది కంప్లైంట్ 66.67 అయితే వస్తుంది, 13.6 dB సిగ్నల్ అయితే. అంటే కొన్ని కొన్ని దీనివల్ల దీన్ని ఎందుకు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఇది వేరే నెట్వర్క్ కావచ్చు, అది చాలా అయితే ఉన్నాయి మార్కెట్లో, పేరెందుకలేండి. కానీ టాటాప్లే అయితే సిగ్నల్ మాత్రం మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు లాస్ అయితే కాదు. అది కొన్ని కొన్ని చోట్ల ఎలాగైనా సరే ఫ్రీక్వెన్సీ అండ్ క్వాలిటీ రెండు కూడా మీకు చాలా అయితే బాగా వస్తాయి. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే పైన మీకు ఆల్మోస్ట్ ఇది సేఫ్టీగా ఉంటుంది, అలాగే వీళ్ళకి ఆ సిగ్నల్ కూడా బాగా వచ్చింది. సిగ్నల్ అయితే నేను రాదేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ సిగ్నల్ అయితే బాగా వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే. ఓకేనండి, ఓకే అండి. ఆల్మోస్ట్ సిగ్నల్ అయితే రాదనుకున్నాను పైన, ఇక్కడ మీరు చూస్తున్నది నెట్ వల్ల, అయినా సరే సిగ్నల్ అయితే క్యాచ్ చేసింది. సిగ్నల్ 67 అయితే బాగా వస్తుంది. ఓకేనండి, మీకు సర్వీస్ పరంగా అయితే సర్వీస్ పరంగా కావచ్చు, మీకు సిగ్నల్ పరంగా కావచ్చు, మీ టాటాప్లేలో ఎక్కడ కూడా మీకు డిస్టర్బ్ అనేది సిగ్నల్ అయితే లాస్ అయితే ఉండదండి, మీకు యథావిధిగా చాలా అయితే బాగుంటుంది, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తుంది అనమాట. ఓకేనండి, వీడియో చూసిన ధన్యవాదాలు అండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.